ఈరోజు ఈ ధ్యాన శాస్త్రము పతంజలి మహర్షి ద్వారా మనం తెలుసుకుంటాం. అసలు ఎందుకు కావాలయ్యా ధ్యాన శాస్త్రం అంటే, సకల ప్రాణికోటితోటూ మిత్రత్వము సంపాదించుకునేందుకు, ఫ్రెండ్స్, తర్వాత మన జీవితం మీద మనకు ఆధిపత్యం రావడం కోసం మాస్టరీ, తర్వాత అహం బ్రహ్మాస్మి నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవడం కోసం ధ్యాన శాస్త్రం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్, సకల సృష్టితోటి సకల ప్రాణికోటితోటి మనము మిత్రత్వము నెరపగలగాలి. శివుడు పాములను వేసుకున్నాడు, పాములను చూసి మనం భయపడతాం. వినాయకుడు ఎలక మీద వాహన, ఎలకను చూసి మనం తుచ్చముగా భావిస్తాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, బీ ఎ ఫ్రెండ్ అంటూ ఎవ్రీబడి, అందుకోసం చెప్పడం కోసమే వినాయకుడు ఎలక మీద మరి శివుడు పాముల్ని మిత్రత్వం. రెండవది మాస్టరీ, ఆధిపత్యము. మన జీవితం మీద మనకి ఆధిపత్యం ఉండదు ధ్యాన శాస్త్రం లేకపోతే. ధ్యాన శాస్త్రం ఉంటే మన జీవితం మీద ఆధిపత్యము. చాలామంది అంటారు నాకు తెలియకుండా ఆ మాట అలా వచ్చేసిందని చెప్పేసి. ఎలా వస్తుంది ఆ మాట? నీ మీద నీకు ఆధిపత్యం లేదు. ఎవరి దగ్గర ధ్యాన శాస్త్రం ఉండదో, ఎవరి దగ్గర ధ్యాన అభ్యాసం ఉండదో, వాళ్ళ దగ్గర ఆధిపత్యము, స్వాధిపత్యం ఉండదు. హీ ఈజ్ నాట్ ఎ మాస్టర్.